హలో అండి నమస్తే వెల్కమ్ టు హరిశ్రీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు మనందరిపై భగవంతుని శుభదృష్టి ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో బార్లీ గంజి తయారీ విధానాన్ని తెలుసుకుందాం బార్లీ గంజిని తరచూ వాడడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు బార్లీ గంజి తయారీ విధానం బార్లీ బియ్యాన్ని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం పచ్చగా ఉండేలా చూసుకోవాలి బార్లీ బియ్యాన్ని వేయించడం వలన జిగట అనేది ఉండదు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఒక పాత్ర తీసుకొని అందులో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి రెండున్నర స్పూన్ పౌడర్ వేస్తూ ఉన్నాను పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత స్టవ్ వెలిగించి కలుపుతూ ఉడికించుకోవాలి అడుగున ఇవ్వకుండా కలుపుతూ ఉండాలి ఈ గంజి తరచూ తాగడం వలన బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు శరీరంలో వచ్చే వాపు తగ్గించుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ గంజి గర్భిణీ స్త్రీలలో పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా అరికడుతుంది ఈ గంజి మూత్రపిండ సమస్యలు రాకుండా కిడ్నీల్లో ఉన్న రాళ్లను కరిగించి రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది శరీర బరువును తగ్గించుకోవడానికి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఎంతగానో సహకరిస్తుంది చిన్న ప్యాన్లో ఆవాలు వేసుకొని చిటిపటలాడాక అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి చల్లారినటువంటి గంజిని సర్వ్ చేసుకొని అందులో సరిపడా ఉప్పు వేయించుకున్న ఉల్లి పైన వేసి సర్వ్ చేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే బార్లీ గంజి రెడీ అయిందండి మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఇంటిలి పది మంచి ఆరోగ్యాన్ని పొందండి ఇదేనండి వాటి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి